అందరికీ నమస్కారం. 2023-24 హిందూ పంచాంగం ప్రకారం ఈ ఏడాది మార్చి 21వ తేదీన మంగళవారం నాడు శుభకృత నామ సంవత్సరానికి వీడ్కోలు పలకబోతున్నాం. అదే సమయంలో శ్రీ శుభకృత నామ సంవత్సరంలోకి మార్చి 22వ తేదీ బుధవారం రోజున అడుగు పెట్టబోతున్నాం. ఉగాది నుంచి ప్రారంభమయ్యే తెలుగువారి నూతన సంవత్సరం 8 ఏప్రిల్ 2024 ముగుస్తోంది. ఇక తెలుగువారి 60 సంవత్సరాలలో ఇది 37వది. ఈ సమయంలో తెలుగు ప్రజలందరూ తమ భవిష్యత్తు ఎలా ఉండబోతోంది, తమ రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఇన్నాళ్ళుగా పడుతున్న కష్టాలు కనీసం కొత్త ఏడాదిలోనైనా తొలగిపోతాయా, కలిసి వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా కుంభరాశి వారికి ఏలనాటి శని కారణంగా ఒక గండం రాబోతోంది. ఈ గండం ఏ తేదీన రాబోతోంది, ఏ మాసంలో రాబోతోంది, ఈ గండం నుండి ఎలా తప్పించుకోవాలి అనే విషయం తెలుసుకుందాం. అలాగే మీకు ఎంతగానో ఇష్టమైన ఒక విలువైన వస్తువుని సైతం పోగొట్టుకుంటారు, అది కూడా ఎలాగో తెలుసుకుందాం. ఈ శుభకృత నామ సంవత్సరంలో గురు చండాల యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ యోగాలు మీపై ఎలాంటి ప్రభావం, చెడు ప్రభావాలను చూపిస్తాయి, మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఉగాది తర్వాత కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి, ఆర్థిక పరంగా, ఆదాయ పరంగా, ఆరోగ్య పరంగా, వృత్తి వ్యాపారాల పరంగా, కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలుసుకునే ముందు మీ అందరికీ వచ్చిన రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఎంతో సపోర్ట్ మరి ఎంకరేజింగ్గా ఉంటుంది. అదేవిధంగా కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ పైన ట్యాప్ చేసి పక్కన బెల్ ఐకాన్లోని ఆల్ని సెలెక్ట్ చేయండి. అప్పుడే మేము వీడియోస్ అప్లోడ్ చేయగానే అందరికన్నా ముందుగా మీకే నోటిఫికేషన్ అనేది పంపించడం జరుగుతుంది. అదేవిధంగా కామెంట్ సెక్షన్లో గుడ్ అని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. వివరాలకు వచ్చినట్లయితే కుంభరాశి వారికి ఈ శుభకృత నామ సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ రాశి వారికి ఈ జన్మంలో శని సంచారం, తృతీయంలో గురు రాహుల సంచారం మరియు నవమ స్థానంలో కేతు యొక్క సంచారం అనేది ఉంది. గురు రాహు అలాగే శని యొక్క ప్రభావం సరిగా లేకపోవడం వల్ల కుంభరాశి వారు అధికంగా శ్రమిస్తే తప్ప సత్ఫలితాలు పొందలేని పరిస్థితి గోచరిస్తోంది. వీరికి ఏలినాటి శని ప్రభావం అధికంగా ఉండడం, గురువు తృతీయ రాశిలో సహజంగా దోషకరమైన స్థితిలో ఉండడం వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. గురు బలం లేకపోవడం వల్ల మీరు చేయాలనుకునే ప్రతి పనిలో కూడా ఆటంకాలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీ ఇంట వివాహాది శుభ కార్యక్రమాలు జరపాలంటే ఎక్కువ శ్రమిస్తే తప్ప పూర్తి కాలేని పరిస్థితులు ఎదురవుతాయి. కుంభరాశి విద్యార్థులు సైతం అధికంగా శ్రమిస్తే తప్ప మంచి ఉత్తీర్ణత శాతం పొందలేరు. మీరు కోరుకుంటున్న కళాశాలలో కోర్సులు సీట్లు పొందలేరు. కాబట్టి ఇప్పటి నుండే చదువుపై అధిక శ్రద్ధ అనేది ఉంచడం మంచిది. అదేవిధంగా ఉన్నత విద్యకి సంబంధించిన ప్రయత్నాలు, విదేశీ విద్య ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. అంటే మీరు విదేశీ యానానికి చేసే ప్రయత్నాలన్నీ కూడా లాభదాయకంగా ఉంటాయని చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ 30 అక్టోబర్ నుంచి రాహుకేతు యొక్క సంచారం మారడం, ధనస్థానంలోకి రాహు రావడం, అష్టమస్థానంలోకి కేతువు రావడం, ఈ ప్రభావం వల్ల అధికమైన ఒత్తిడి అనేది కుంభరాశి వారికి ఉంటుంది. ఆర్థిక నష్టాలు ఎక్కువగా ఉంటాయి, గృహంలో మార్పులు చోటు చేసుకుంటాయి, ఆరోగ్యంపై శ్రద్ధ అనేది వహించవలసిన పరిస్థితి ఉంటుంది. లైంగిక సంబంధమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. జాగ్రత్త. గురువు వక్రగతి 5 సెప్టెంబర్ నుంచి 31 డిసెంబర్ మధ్య కాలంలో ఉండడం వలన ఈ గ్రహ ప్రభావం వల్ల ధనపరమైన సమస్యలు అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. లాభాన్ని ఆర్జించి చేసే ప్రతి ప్రయత్నం కూడా అధికంగా నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. కాబట్టి కుంభరాశి వారు నూతనంగా వ్యాపార విస్తరణ కానీ అధికమైన పెట్టుబడులు పెట్టి వ్యాపారంలో అభివృద్ధి చెందాలనే ఆలోచన విరమించుకోవడం చాలా మంచిది. లేదా తక్కువ పెట్టుబడి పెట్టి వ్యాపారాన్ని ప్రారంభించడం మంచిది. ఇంకా తప్పని పరిస్థితులు అయితే పెద్దల యొక్క ఆలోచన లేదా మీ కుటుంబ వ్యక్తుల యొక్క సలహాలు సూచనలు కూడా తీసుకుని ముందుకు వెళ్ళినట్లయితే కుంభరాశి వారికి ఆనందకరమైన పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. మీ మాటలను అదుపులో పెట్టుకునే ప్రయత్నం చేయండి. మీ మాట తీరు వల్ల సంఘంలో పేరు ప్రతిష్టలు తగ్గుతాయి అని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనూహ్యంగా ఏలినాటి శని కుంభరాశి వారికి ఉండడం, రాబోయే 5 సంవత్సరాలు కూడా వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల సమస్యలు ఎదురవుతూనే ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆలస్యత్వం ఉంటుంది, ప్రతి పనిలో జాప్యం ఉంటుంది, వీటి వల్ల మనశ్శాంతి అనేది లోపిస్తుంది. దీనివల్ల సమాజంలో మీ పేరు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా మీ ప్రవర్తన అనేది మారిపోతుంది. తద్వారా ఇబ్బందికర పరిస్థితులు కుంభరాశిలో జన్మించిన వారికి ఎదురవుతాయి అని చెప్పొచ్చు. కుంభరాశి వారికి మే 30 నుండి ఆగస్టు మధ్యకాలంలో జీవిత భాగస్వామి మధ్య
వ్యాపార భాగస్వాముల మధ్య తగాదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా మీ మాటలని అదుపులో ఉంచుకోవాలి, లేనట్లయితే అధిక మొత్తంలో నష్టం అనేది వాటిల్లుతోంది. ఆగస్టు 18 నుంచి అక్టోబర్ 3 వరకు ఆరోగ్య పరిస్థితుల పట్ల జాగ్రత్తలు పాటించవలసిన పరిస్థితి ముఖ్యంగా ఎక్కువగా ఉంది. మీరు చెప్పుకోలేని ఇబ్బందులు పడే అవకాశం ఏర్పడుతుంది అని చెప్పొచ్చు. అలాగే నేత్ర సంబంధమైన సమస్యలు అక్టోబర్ 30 తర్వాత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఉగాది నుంచి మే 10వ తారీఖు వరకు కూడా వాహన ప్రమాద గండాలు చోటు చేసుకునే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు పాటించాలి. తాగి వాహనాలు నడపరాదు, రాత్రిపూట ప్రయాణాలు మానుకోండి. అలాగే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. నూతన వ్యక్తుల యొక్క పరిచయం పట్ల జాగ్రత్త అనేవి పాటించాలి. అలాగే మీరు ఎవరిని గుడ్డిగా నమ్ముతారో వాళ్ళే మీకు సమస్యలు తెచ్చిపెడతారు. నవంబర్ 16 నుంచి డిసెంబర్ 27వ తారీఖు వరకు వృత్తిలో మార్పులు చేర్పులు చేసుకుంటాయి. నూతన ఉద్యోగాలు, నూతన పెట్టుబడులు, నూతన వ్యాపారాలు చేయాలనే వారికి నిరాశ మిగులుతుంది. ముందుకు రాకపోగా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం కుంభరాశిలో జన్మించిన వారికి ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. డిసెంబర్ 27వ తారీఖు నుంచి ఫిబ్రవరి 2024 5వ తారీఖు వరకు కుంభరాశి వారికి ఉద్యోగపరమైనటువంటి వ్యాపార లావాదేవీలు విషయాల్లో గొప్ప యోగాన్ని కలగజేస్తాయి. తద్వారా కొంతవరకు వెసులుబాటు కలుగుతుంది అని చెప్పవచ్చు. అలాగే ఈ సమయంలో వివాహాది శుభ కార్యక్రమాల్లో కొంత ఆశాజనకమైన పరిస్థితులు ఉంటాయి. నూతన జీవిత భాగస్వామి ఎంపిక అనేది జరిగిపోతుంది. అయితే గృహ నిర్మాణానికి సంబంధించిన ప్రయత్నాల్లో కొన్ని ఆటంకాలు అనేవి ఏర్పడేయడానికి సూచనలు ఉన్నాయి. రాహుకేతువుల ప్రభావం 30 అక్టోబర్ నుండి మీనరాశిలోకి రాహు, అలాగే అష్టమంలోకి కేతువు యొక్క ప్రభావం వల్ల ధనపరమైన సమస్యలు, ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు. మీరు జాగ్రత్తగా ఉండవలసిన మరో విషయం ఏంటంటే మీ ఇంట్లో దొంగతనము జరిగి విలువైనది, మీకు ఇష్టమైన వస్తువు పోగొట్టుకునే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండడం వల్ల నష్టాన్ని చాలా మట్టుకు తగ్గించవచ్చు. వ్యాపార రంగంలో ఉన్నవారికి, అధ్యాపక రంగంలో ఉన్నవారికి, బంగారం వ్యాపారం చేసేవారికి, రెస్టారెంట్, అదేవిధంగా లాడ్జింగ్ అండ్ బోర్డింగ్ రంగంలో ఉన్నవారికి నిరాశ అనేది తప్పదు. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆశాజనకంగా ఉంటుంది. స్టీలు ఉక్కు రంగంలో వారికి శుభ ఫలితాలు పొందుతారు. ఇక మీరు ప్రథమార్థం కంటే తృతీయార్థంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ఆకస్మికమైన కష్టాలు నష్టాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు అనేవి పాటించాలి. ముఖ్యంగా శని వక్రించిన సందర్భం 18 జూన్ నుంచి 4 నవంబర్ మధ్యకాలంలో శతభిషం ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారికి ఎక్కువగా సమస్యలు వస్తాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఈ యొక్క కుంభరాశిలో జన్మించిన వారికి అదృష్ట సంఖ్య 8, కలిసి వచ్చే సంఖ్యలు 5, 6 మరియు 3. అలాగే కలిసి వచ్చే వారం బుధవారం, శుక్రవారం, శనివారం. ఈ యొక్క వారాలు, ఈ యొక్క సంఖ్య కలిసి వచ్చిన రోజు తేదీ విశేషమైనది. ధనయోగం విశేషంగా ఉంటుంది, సుఖము సంతోషము కలుగుతుంది. మీరు చేయవలసిన దేవత ఆరాధన, మీరు ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి శనీశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన జరిపించి నల్ల నువ్వులను నూనెతో ఈశ్వర అభిషేకం లేదా శనీశ్వర అభిషేకం జరిపించండి. అంతా మంచి జరుగుతుంది. సమస్యలు ఉన్నప్పుడల్లా ఈ చిన్న పరిహారం మీరు చేసినట్లయితే అతి త్వరలో మీ సమస్యలు పరిష్కారం అవుతాయి అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సో వచ్చేసరిగా కుంభరాశి వారికి ఉగాది నుంచి ఎలా ఉంటుంది అనేది. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి, ప్రతిరోజు రాసి ఫలాలకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.